నమో తస్స భగవతు అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఒకసారి మగధ రాజైన బింబిసారుని కుమారుల్లో శీలవుడు ఒకడు. అతడు తన పుణ్యపారమితల పుణ్యం ఫలంగాను భగవానుడి ధర్మాన్ని తన తండ్రి బింబిసారుడు అనుసరించడం వల్ల శీలవునికి కూడా ఈ భోగభాగ్యాల పట్ల వైరాగ్య భావం కలిగి నిర్వాణ ఫలం పొందాలి అనే అభిలాష కలిగింది. అయితే సింహాసనాన్ని దక్కించుకోవాలని మహత్వాకాంక్షతో శీలవుని అన్న అజాతశత్రువు శీలవుణ్ణి చంపాలని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ ఎప్పటికప్పుడు శీలవుడు తప్పించుకుంటూ వచ్చాడు. అర్హంతుడయ్యే యోగ్యత ఉన్నవాడు అర్హంతుడవ్వకుండా దుర్మరణం పాలు కానే కాడు. ఒకసారి అన్న అజాతశత్రువు శీలవుణ్ణి ఒక మదపిచ్చెక్కిన ఏనుగుపై కూర్చుండబెట్టి దానిని గాయపరిచాడు. అది అత్యంత క్రోధంతో గీంకరిస్తూ శీలవుణ్ణి కింద పడేసి తొక్కి చంపాలని ప్రయత్నిస్తూ వెనుక కాళ్ళపై పైకి లేస్తూ పరుగులు తీస్తూ ఉంది. శీలవుడు దాని వీపుపై కరుచుకొని పడుకొని జారకుండా జాగ్రత్త పడుతూ తన ప్రయత్నం తాను చేస్తూ ఉన్నాడు. భగవానుడు అజాతశత్రువుని పథకానంతా బోధినేత్రంతో తెలుసుకొని అక్కడున్న మహామొగ్గులానుడికి చెప్తాడు, మొగ్గులాన శీలవుణ్ణి రక్షించు అని. అతని వెంట్రుకకు కూడా విఘాతం కలగకూడదు అని చెప్పి మొగ్గులాన తేరుణ్ణి పంపించాడు. మహామొగ్గులానుడు తన ఇద్ది బలంతో ఏనుగును శాంతపరిచి శీలవునితో సహా భగవానుడి వద్దకు తీసుకొని వచ్చాడు. శీలవుడు ఏనుగు దిగి భగవానుని పాదాలకు నమస్కరించాడు. అప్పుడు భగవానుడు ఆ శీలవుడికి ధర్మం వినిపించాడు. శీలవుడు ప్రవచ్య కోసం భగవానుడిని యాచించాడు. భగవానుడు అతనికి ప్రవచ్యతని చేసి ధ్యాన సూచనలు ఇస్తాడనమాట. మొగ్గులాన బంతే శిక్షణలో శీలవుడు అనతి కాలంలోనే అర్హంతుడయ్యాడు. ఆ తర్వాత శీలవుడు కోశల దేశంలో ఏకాంతవాసం చేయసాగాడు. కానీ అజాతశత్రువులో వైరభావం మాత్రం నశించలేదు. అతడు గూఢచారులను నియమించి శీలవుని ఆజోకి కనుగొని అతనిని చంపమని ఆదేశించాడు. కానీ వారు శీలవుని చేరేసరికి ఆ ప్రదేశంలో సింహాలు, జింకలు, పాములు, ముంగిసలు ఇలా విరోధ భావం ఉన్న జంతువులన్నీ కలిసిమెలిసి ఆడుకుంటూ ఉన్నాయి. శీలవుని మైత్రి బలం ముందు వారందరూ తలలు వంచి నమస్కరించాడు. అందరూ భగవానుడి వద్ద ప్రవజ్జితులయ్యారు. తర్వాత ఈ విధంగా భగవానుడు మహామగ్గులాన బంతి యొక్క శక్తిని చూపించడానికి చాలా సందర్భాల్లో ప్రోత్సహించాడనమాట. అంటే ధర్మంలో ప్రతిష్ఠితులను చేయడానికి మహామగ్గులాన బంతి కొన్నిసార్లు తన ఇద్ది శక్తులను కూడా ఉపయోగించేవాడు. ఇద్ది శక్తులు అంటే సైకిక్ పవర్స్. బుద్ధుడికి సమానమైన సైకిక్ పవర్స్ ఎవరికైనా ఉన్నాయంటే మహామగ్గులాన బంతికి ఒక్కడికి అనమాట. ఒకసారి మిగారామాత పుబ్బారామ ప్రాసాదంలో ఉపోషద పార్థిమోక్ష సమావేశం జరుగుతూ ఉంది. అర్ధరాత్రి గడిచిన భగవానుడు ఈ పార్థిమోక్షాలను బోధించలేడు. అప్పుడు ఆనందుడు భగవానుడిని వేడుకున్నాడు. భగవానుడు, ఈ పరిషత్తు శుద్ధంగా లేదు, అపరిశుద్ధ పరిషత్తులో భగవానుడు పార్థిమోక్షాలను ఉపదేశించడు అని చెప్పాడు. అప్పుడు మొగ్గులానుడు తన ఇద్ది బలంతో ఆ అపరిశుద్ధ భిక్షువును కనిపెట్టి అతన్ని రెక్కపట్టి ఆ ప్రాసాదం నుండి బయటికి లాక్కుపోయాడు. భగవానుడు మహామొగ్గులాను ప్రశంసిస్తూ ఆ మూర్ఖ భిక్షువు తనను బయటకు నెట్టేదాకా పరిస్థితిని తీసుకువచ్చాడు అని చెప్పాడు. ఇంకా ఒకసారి ఒక పక్క బ్రహ్మ మనసులో ఏ శ్రావకుడు, ఏ మానవుడు తన శాశ్వతమైన ఈ లోకం దాకా చేరుకోలేడు అనే ఆలోచన చెలరేగింది.
అప్పుడు భగవానుడు ఆ సమయంలో శ్రావస్థిలోని జేతవన ఆరామంలో విహరిస్తూ ఆ బ్రహ్మ చిత్తాన్ని గ్రహించి ఆ క్షణమే అక్కడి నుండి అంతర్ధానమై భగబ్రహ్మలోకంలో ప్రత్యక్షమయ్యాడు. భగబ్రహ్మ కన్నా ఎత్తులో ఆకాశంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అదే సమయంలో మొగ్గల ఆయన భగవానుడి ఉనికిని పసిగట్టి తాను కూడా భగబ్రహ్మలోకం చేరుకొని బ్రహ్మకు పైన భగవానుడికి కొంచెం క్రిందుగా పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహాకప్పిన తేరుడు, మహాకశ్యప్ తేరుడు, ఆనందుడు వీరి ముగ్గురు కూడా బ్రహ్మలోకం చేరి వాళ్ళు కూడా బ్రహ్మలోకం చేరుకున్నారు. నలుగురు తేరులు భగవానుడికి నాలుగు దిక్కుల పద్మాసనంలో కూర్చున్నాడు. ఇలా ఐదుగురు తన పై స్థితిలో ప్రత్యక్షమయ్యేసరికి ఆ భగబ్రహ్మ అహం అంతా కూడా మొత్తం అణగారిపోయింది. అప్పుడు మొగ్గలాయన ఆ బ్రహ్మతో, నీ పూర్వపు మిథ్యాభావన తొలగిపోయిందా, చూస్తున్నావు కదా ఈ తేజవంతుణ్ణి అనుత్తరుని అని అడిగాడు. అంటే ఆ భగబ్రహ్మకి అతడు శాశ్వతుడు అనే దృష్టి ఉంది అన్నమాట. నేను ఈ లోకాన్ని సృష్టించాను, ఎందుకంటే అతడి ఆయుష్ అన్ని సంవత్సరాలు ఎక్కువగా ఉండేనమాట. అందువల్ల అతడే సృష్టికర్త అనే భావన మిథ్యా దృష్టి ఉండేది. కానీ వాళ్ళకన్నా శక్తిమంతులైన బుద్ధుడు ఆయన శిష్యులు ఉన్నప్పుడు ఆ బ్రహ్మ యొక్క మిథ్యా భావన తనకు అర్థమైంది. అవును బంతే, ఈ మహారాశి మహాతేజవరాశిని చూస్తున్నాను, నా మిథ్యా భావన పటాపంచలైంది, నేను నిత్యము శాశ్వతము, నేను ధ్రువం, నేను అమరం అనే భావన నాకు దూరమైంది అని ఆ బ్రహ్మ తెలిపాడు. ఆ తర్వాత భగవానుడితో పాటు మహాతేరులు జేతవనం చేరుకున్నారు. అప్పుడు బ్రహ్మ తన అనుచరుణ్ణి జేతవనానికి పంపి ఇలాంటి మహాతేరులు ఇంకా ఎందరున్నారో తెలుసుకుని రమ్మని పంపాడు. ఆ బ్రహ్మ దూతతో మొగ్గలాన ఓ గౌరవనీయుడ, నలుగురు కాదు ఐదుగురు కారు, బుద్ధ భగవాని శ్రావకుల్లో మూడు విద్యలను దాటినవారు, బుద్ధి విద్య సంపన్నులు, పరచిత్త కోవిదులు, ఆశ్రవ క్షీణులు, అర్హంతులందరూ మాలాంటి శక్తి సంపన్నులే అని మొగలాన బంత చెప్తాడు. బ్రహ్మ పరిషత్తులో దూత ద్వారా ఈ విషయం వెల్లడించగా బ్రహ్మదేవతలందరూ కూడా సంతోషించారు. ఒకరోజు అనాథ పిండుకుని జేతవన విహారంలో భగవానుడు ప్రత్యక్ష కాలంలో తన బుద్ధిబలంతో 10,000 లోకధాతువుల్లోని జీవరాశులను చూడగా నందోపనందుడనే నాగరాజు త్రిశరణాలను గ్రహించే పుణ్యం గడించి ఉన్నాడని తెలుసుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆ నాగరాజు త్రిశరణాల పట్ల శ్రద్ధ కలిగి లేడని, తన బుద్ధిబలాన్ని మించిన మహాతేరుణ్ణి అతని వద్దకు పంపాలి అని భగవానుడు భావించి మహామొగ్గలాన బంతిని నాగలోకం పంపించాడు. మొగ్గలాన బంతి నాగలోకం వెళ్ళి ఆ నాగరాజుని తన బుద్ధిశక్తితో ఎదుర్కొన్నాడు. నాగరాజు ఎన్నో రకాల ఈ బుద్ధిశక్తులను ప్రయోగించగా అన్నిటినీ మహామొగ్గలాన తేరుడు నిర్వీర్యం చేశాడు. ఈ కఠినాతి కఠినమైన కార్యనిర్వహణలో మొగ్గలానుడు సఫలమయ్యాడు. నాగరాజును ఓడించి భగవానుని చెంతకు తీసుకువచ్చాడు. నాగరాజు భగవానుని పాదాలకు నమస్కరించి త్రిశరణాలను శరణు వేడాడు. నాగరాజా, నీవు సుఖంగా జీవించు అని భగవానుడు దీవించి ధర్మోపదేశమిచ్చి అతని మిథ్యా దృష్టిని తొలగించాడు. ఈ సందర్భాన్ని చెప్తూ భగవానుడు ఈ గాథను పలుకుతాడు. నందోపనందుడని బుద్ధిశక్తులున్న నాగరాజు గర్వాన్ని తన పుత్రుడైన మహామొగ్గలాన తేరుని ద్వారా అణచివేసి భగవానుడు విజయం సాధించాడు, ఆయన ప్రతాపం వలన మీకు జయమంగళం జరుగుగాక, మంగళమగుగాక. సో ఈ విధంగా ఎన్నోసార్లు మహామొగ్గలాన బంతే తన సైకిక్ పవర్స్ యూజ్ చేసి
ఉపాసకుల్లో ఇంకా కొంతమంది దేవతల్లో కూడా ధర్మాన్ని ప్రతిష్ఠింపజేశాడనమాట. మిగిలింది రేపు చెప్పుకుందాం.